వస్తాయి త్వరలో, స్టేట్ గేమ్స్ వస్తాయి, మొత్తం తిరుగుతారు, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ మీదనే ఫోకస్ ఉంటుంది. అందుకని పిల్లలు చేయాలి ఏదో ఒక యాక్టివిటీ అనేటువంటిది చేయించి దాన్ని డిస్ప్లే చేస్తే పిల్లలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. దానికి ఏంటంటే క్వశ్చన్ వేసి ఆటోమేటిక్గా వాళ్ళు సమాధానం చెప్తారు. ఈరోజు మార్నింగ్ నాలుగు స్కూల్ చూడడం జరిగింది, అలాగే మీకు గ్రూప్లో కూడా వచ్చి ఉంటారు. కలెక్టర్ గారు బాపట్ల డివిజన్లో గావూరు ఒకటి, వినయాసన గావూరు, నెక్స్ట్ చిరుపల్లి గుళ్ళాపల్లి ఒకటి, నెక్స్ట్ బాపట్ల మున్సిపల్ హై స్కూల్ ఒకటి, నాలుగు స్కూల్ చూడడం జరిగింది. న్యూస్ చూస్తారా అని పిల్లలు అడిగారు. దట్ క్వశ్చన్ రిలేటెడ్ టు ఈజ్ రిలేటెడ్ టు సోషల్. ఎవరు పిల్లల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. మన చిన్నప్పుడు ఏంటంటే న్యూస్ గుడ్డు కూడా ఒకటి పెట్టి రాయించేవాళ్ళు. కాకపోతే అప్పుడు కొంతమంది ఏ రోజు న్యూస్ పేపర్ చూసి నాలుగు వార్తలు రాసేవాళ్ళు. కొంతమంది ఒక పాత పేపర్ తీసుకుని డేట్లు వేసి మొత్తం అన్నీ నింపేవాళ్ళు చివరి దాకా. ఒకే పేపర్లో న్యూస్ని ఐదారు రోజులు సర్దుతారు. అలా సర్దకుండా ఆల్రెడీ మనకి యూట్యూబ్లో కూడా హెడ్లైన్స్ వస్తున్నాయి కాబట్టి న్యూస్ చూసేటట్టుగా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. అలా స్క్రాప్ బుక్స్ ఏమంటే తయారు చేయించి పిల్లలు చెప్తారు. నెక్స్ట్ ఆల్బమ్స్ కూడా మన చిన్నప్పుడు తయారు చేసేవాళ్ళం. సో అలాంటివి తయారు చేయించండి. ఎందుకంటే సోషల్ స్టడీస్లో వాళ్ళు ఇవి చేయకుండా చేసేస్తారు. సో ప్రాజెక్ట్ వర్క్స్లో అవన్నీ మీరు గతంలో మనం ఏవైతే చేసామో అవన్నీ అప్డేట్ చేయించండి. నెక్స్ట్ మాక్ పార్లమెంట్ ఒకటి. ఏదైనా సరే ఎలక్యూషన్ ప్రోగ్రామ్స్లో సోషల్ రిలేటెడ్, ఎకనామిక్స్ రిలేటెడ్, అలాగే సివిక్స్ రిలేటెడ్ టాపిక్స్ మీద ఇచ్చి మరి ఏదన్నా ఫిజిల్లో దానికే ఇంపార్టెన్స్ ఇవ్వండి నా సజెషన్. ఎందుకంటే ఇవాళ రేపు మొత్తం కూడా బీఏ గ్రూప్కి బీకామ్ గ్రూప్కి అసలు వాల్యూ లేకుండా పోయింది. ఎవరు ఉండడం లేదు. చాలామంది సోషల్ చెప్పడానికి కూడా టీచర్లు ప్రమోషన్ తీసుకొని రావడం లేదు. భవిష్యత్తులో సోషల్ టీచర్ల కొరత ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇప్పటికే ఉంది ఆల్రెడీ. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ప్రమోషన్స్ కోరుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు చెప్పాలి, ఇంత స్కూల్ చెప్పాలి, వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా రావట్లేదు. వర్క్ అడ్జస్ట్మెంట్ వచ్చారు ఇక్కడ వచ్చారా యూపీ నుంచి? యూపీ నుంచి. ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు హై స్కూల్ వర్క్ అడ్జస్ట్మెంట్లో వచ్చినందుకు. చాలామంది మా సోదర సోదరిమణులు మన నుండి రావడం లేదు. సో ఐ అప్రిషియేట్ యువర్ సైకలాజికల్ కండిషన్. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అందులో కొన్ని వర్డ్స్ ఉంటాయి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ సంబంధించింది. ఆ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చుట్టూ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేసి సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఒక ఎగ్జాంపుల్ లాగా ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ అంతా ఇంపార్టెన్స్ ఇచ్చేసేసి అసలు కాన్సెప్ట్ పోతే ప్రాబ్లం అవుతుంది. సో బేసికల్గా ఏ వర్డ్స్ సోషల్ స్టడీస్ వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. వాటి మీద ఎక్కువ డిస్కస్ చేయండి. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపులే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా మీకు ఏవి మంచి అనిపిస్తే అది చేయండి. సో ఎకనామిక్స్కి వచ్చేటప్పటికి కేపిఎం సుందరం నోట్ చేసుకుంటే మీరు, కేపిఎం సుందరం బుక్ ఒకటి చాలా బాగుంటుంది. మైక్రో ఎకనామిక్స్ ఒకటి, మైక్రో ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్ కేపిఎం సుందరం అని ఉంటుంది. డిగ్రీ స్టాండర్డ్ బుక్ అది. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మైక్రో ఉంటుంది, సెకండ్ ఇయర్లో మైక్రో ఉంటుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మైక్రో ఉంటుంది, సెకండ్ ఇయర్లో మ్యాక్రో ఉంటుంది. సో ఇవి మన బేసిక్స్ మన పిల్లలు నేర్చుకుంటే ఉపయోగపడతాయి. లెసన్ అయిపోయిన తర్వాత వెనకాల కీ కాన్సెప్ట్స్ ఉంటాయి దీంట్లో. అవి సింగిల్ సెంటెన్స్ టూ సెంటెన్సెస్లో ఉంటాయి. ఈజీగా అవే డ్రిల్లింగ్ చేయొచ్చు. మీకు చెప్పడం వల్ల టీచింగ్ ఈజీగా ఉంటుంది. అవి మీరు గుంటూరు అనందలపేట ఫస్ట్ లైన్ మొత్తం బుక్ స్టాల్స్ ఉంటాయి. సండే అయితే సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్స్లో దొరకచ్చు, లేకపోతే అందరిపేట బుక్ స్టాల్లో తెప్పించుకోండి. లేదు ఆన్లైన్లో మీరు కొట్టి చూడండి. బుక్స్ ఉంటే అది తెప్పించుకుంటే బెటర్. కనీసం సోషల్ కమ్యూనికేషన్ వల్ల సరే ఒక మనలాంటి ఒక పుస్తకం అట్లా తీసుకుంటే మీరు బెటర్గా ఉంటుంది. పర్సనల్గా ఉంటే మంచిదే. స్కూల్కి వెళ్తే హెడ్మాస్టర్ దగ్గర ఫండ్స్ ఏం లేవు. ఆల్రెడీ ముందు ఆ సంవత్సరం ఫండ్స్ ఏం రావడం లేదు. లభ్యత తెప్పించాలి అంటే ఈ మెటీరియల్తో పాటు హిస్టరీకి వచ్చేటప్పటికి ఎస్ రాసుకోండి, ఏసీఎస్. మనకు కూడా జనరల్ అవేర్నెస్ పెరుగుతుంది. ఆల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్.
గేట్ అని ఒకటి ఉంది, ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు పబ్లిక్ అండర్టేకింగ్ సెక్టర్స్ లో పనిచేయడానికి గేట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎంటెక్ కానివ్వండి దానికి. అట్లా ఐఐటీలో జాయిన్ అవ్వడానికి ఎంటెక్ లో పబ్లిక్ గవర్నమెంట్ జాబ్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లోకి గేట్ ఉంటుంది. దానికి ఏస్ట్ కోచింగ్ సెంటర్లు ఫేమస్ ఇండియా వైడ్, ఓన్లీ సిటీస్, మెగా సిటీస్ లోనే పెడతారు. వాళ్ళు 6 నెలలు పనిచేస్తారు, 6 నెలలు ప్రశాంతం జస్ట్ తీసుకుంటారు. ఇంకొకటికి 40,000 తీసుకుంటారు 40 డేస్ లో, జస్ట్ 2 మంత్స్ లో. వాళ్ళు తయారు చేసిన మెటీరియల్ గ్రూప్స్ కోసం తయారు చేశారు వాళ్ళు మెటీరియల్, ఎస్ కంపెనీ వాడిది. ఆ మెటీరియల్ కూడా మీ గుంటూరులో దొరుకుతుంది, అది కూడా ది బెస్ట్, హిస్టరీకి చాలా బాగుంటుంది అది, ప్లస్ పాలిటిక్స్ కూడా ఉన్నాయి. సో డెమోక్రసీ మీదనే మీరు మ్యాక్సిమం పిల్లల్ని బాగా డెవలప్ చేయండి. పిల్లల్లో రైట్స్ కన్నా కూడా రెస్పాన్సిబిలిటీస్ మీద వాళ్ళకి ట్రైనింగ్ కొంచెం బాగా వాళ్ళని మోటివేట్ చేయండి. ఎందుకంటే ఇలా ఫస్ట్లో చెప్పాను, పిల్లల్ని ఎక్కువ వాగించాలి, మాట్లాడించాలి, క్వశ్చన్లు వేయించాలి, వాళ్ళ క్వశ్చన్లు వేయాలి అని. స్టార్టింగ్లో వాళ్ళు వేసిన క్వశ్చన్లన్నీ ఓపిక్గా సమాధానం చెప్తాను. తర్వాత బిజీగా ఏదన్నా టాపిక్లో వెళ్ళేటప్పుడు వాడు క్వశ్చన్లు వేస్తుంటాడు, కొత్త కొత్త వస్తువులు, కొత్త కొత్త బండ్లు చూసినట్టు, అదే ఇదే ఇదే అంటే అనుకోడు, ఆన్ కొట్టుకుంటాడు, ముందు జరగడు, ఎవరు ముసి కూర్చోవడం. జనరల్ క్వశ్చన్, జనరల్ ఆన్సర్ మళ్ళీ వాడు అడగగానే వాడు అక్కడి నుంచి ఇంక అడగడు. వాడు నోరు పుస్తకం కూర్చో అన్నాము అంటే వాడు అక్కడి నుంచి క్వశ్చన్ క్వశ్చన్ పడదు. వాడు ఇగో అక్కడే హర్ట్ అవుతుంది, ఆ ఏజ్లోనే ఇగో హర్ట్ అవుతుంది. సో ఇగో స్టిక్